ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డమే ఆలస్యం. రాజకీయ పార్టీల్లో ఆశాభంగులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆశాభంగం కలిగిన అసంతృప్త నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి చేరారు. మార్కాపురం టికెట్ ఈసారి కొండ నాగార్జున రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమవడంతో వెంకట రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో పడ్డారు. అధిష్టానం తీరు బాధాకరమన్న ఆయన ఈరోజు కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డమే ఆలస్యం. రాజకీయ పార్టీల్లో ఆశాభంగులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆశాభంగం కలిగిన అసంతృప్త నేతలు పక్క పార్టీల వైపు చూపు సారిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి చేరారు. మార్కాపురం టికెట్ ఈసారి కొండ నాగార్జున రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమవడంతో వెంకట రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో పడ్డారు. అధిష్టానం తీరు బాధాకరమన్న ఆయన ఈరోజు కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డమే ఆలస్యం. రాజకీయ పార్టీల్లో ఆశాభంగులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆశాభంగం కలిగిన అసంతృప్త నేతలు మాత్రం పక్క పార్టీల వైపు చూపు సారిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి చేరారు. మార్కాపురం టికెట్ ఈసారి కొండ నాగార్జున రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమవడంతో వెంకట రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో పడ్డారు. అధిష్టానం తీరు బాధాకరమన్న ఆయన ఈరోజు కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా మోజో రాజేష్ నడికి తెలుసుకుందాం. రాజేష్, మార్కాపురం సీటు విషయంలో జంకే వెంకట రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నాగార్జున రెడ్డికి సీట్ ఇవ్వడంతో పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే జేపీ జంకే వెంకట రెడ్డి ఒకటే చెప్తూ ఉన్నారు, ఇప్పటికీ తనకు నియోజకవర్గంలో అందరు కూడా సానుకూలంగా ఉన్నారు, మళ్ళీ గెలవబోతానని వస్తున్న నేపథ్యంలో పీకే టీం చేసిన సర్వేల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ కేటాయించలేదని చెప్పడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాను, ప్రజలకి అందుబాటులో ఉన్న తనకి సీటు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో పీకే టీం సర్వేలను ఆధారంగా చేసుకుని తనకు సీటు లేదన్న పట్ల కూడా జంకే వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేపీ కొండారెడ్డి, అంటే కేపీ కొండారెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డికి టికెట్ కేటాయిస్తున్నట్టు దాదాపుగా అక్కడ జగన్ చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కానీ మిగతా నేతలు చెప్పిన నేపథ్యంలో అతను అప్పుడు వెంకటరెడ్డి పార్టీ మారే ఆలోచన చేస్తూ ఉన్నారు. వైసీపీ టీడీపీలోకి వెళ్తారా లేదా ఎక్కడ ఎటువైపు వెళ్తారనేది సాయంత్రం కానీ నిర్ధారణ కాదు. అంటే ఒకటే చెప్తూ ఉన్నారు, నియోజకవర్గం నేను వైసీపీ నుంచి కాకపోయినా వేరే ఏ పార్టీలైనా నుంచైనా గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది, ప్రజల మద్దతు నాకు ఉంటుందని వెంకటరెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఒక ఎలిగేషన్, అంటే పీకే టీం సర్వేలు ఆధారంగా చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఎలా మారుస్తారంటూ ఆయన తీవ్రమైన ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఖరి మీద కూడా ఆయన తీవ్ర అభ్యంతరం చెప్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 2014 ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలిపోయింది. తర్వాత పరిణామాల నేపథ్యంలో దాదాపు 5 నియోజకవర్గాల నుండి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు. కానీ ఆ సమయంలో కూడా నేను పార్టీకి అండగా ఉన్నాను, పార్టీ మారలేదు, అప్పుడు టీడీపీ తనను రావాలని ఆహ్వానించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో, వైసీపీ మీద నమ్మకంతో నేను ఆ రోజు పార్టీ మారలేదు, అలాంటి నాకు ఈ రోజు టికెట్ లేకుండా చేస్తారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం, అంటే ఈ రోజు మధ్యాహ్నం కార్యకర్తలతో నియోజకవర్గ కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటున్నారు, సాయంత్రానికి ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే మార్కాపురం సీటుకు సంబంధించి టీడీపీలో దాదాపుగా ఇప్పటికే అక్కడ సీటు ఖరారైందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీకి వెళితే వెంకటరెడ్డి అక్కడ టీడీపీ తరఫున సీటు ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ టీడీపీ తరఫున కూడా సీట్ లేకపోతే ఇండిపెండెంట్ కూడా బరిలో దిగే ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. నందు రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.